ఆహారంగా స్వీకరించే పుదీనా ఆరోగ్యానికి గొప్ప మేలు చేస్తుంది కానీ అదే ఫ్లేవర్ను పీల్చుకుంటే మాత్రం పాయిజినస్గా మారుతుందని తెలిపింది మెంథాల్ను వేపింగ్ లిక్విడ్లో కలపడం మూలంగా లంగ్స్ దెబ్బతింటున్నాయని వివరించింది ఈ ప్రయోగం కోసం ప్రత్యేకంగా రూపొందించిన వేపింగ్ రోబోను ఉపయోగించారు పరిశోధకులు పుదీనా సువాసన యొక్క వ్యత్యాసాన్ని విశ్లేషించడానికి మానవ శ్వాస వేపింగ్ బిహేవియర్ మెకానిక్లను అనుసరిస్తున్న రోబో ఉష్ణోగ్రత తేమ పఫ్ వాల్యూమ్ వేపింగ్ వ్యవధిని పరిగణలోకి తీసుకుంటుంది ఆరోగ్యకరమైన మరియు వ్యాధిగ్రస్తుల యొక్క నమూనాను అంచనా వేస్తుంది వేప్లకు సంబంధించిన లంగ్స్ పాయిజన్ను విశ్వసనీయంగా అంచనా వేస్తుంది ఈ క్రమంలోనే మెంథాల్ వేపర్స్ నిస్సారమైన శ్వాసలను తీసుకున్నాయని మెంథాల్ స్మోక్ చేయని వారితో పోలిస్తే ఊపిరితిత్తుల పనితీరు బలహీనంగా ఉందని కనుగొన్నారు వయస్సును లింగం జాతి నికోటిన్ లేదా గంజాయి ఉత్పత్తులు తీసుకోవడంతో సంబంధం లేకుండా ఈ పరిస్థితి ఉందన్నారు చాలామంది వేపింగ్ సురక్షితమని తప్పుగా ఊహిస్తారు కానీ నికోటిన్ లేని వేపింగ్ మిశ్రమాల్లో కూడా ఊపిరితిత్తులను దెబ్బతీసే అనేక సమ్మేళనాలు ఉంటాయని పిస్బర్గ్ విశ్వవిద్యాలయంలోని అసోసియేట్ ప్రొఫెసర్ క్యాంబెజ్ హెచ్బెనామ్ తెలిపారు